బంగారం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, మహాకూటమి మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో నిజామాబాద్ గ్రామానికి చెందిన పలువురు మున్నూరు కాపు యువకులు, వట్టిమల్ల నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 60 ఏళ్ల పాలనలో తెలంగాణ ఎంతో వెనుకబాటు గురైందని, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అవతరించిందని అన్నారు. తెలంగాణలో అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కోన్రాపేట జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాఘవరెడ్డి, గంగాధర్ దేవయ్య, శ్రీనివాస్ శేఖర్, శ్రీకాంత్ వంశీతో పాటు అజయ్ తదితరులు ఉన్నారు. మన వేములవాడ నియోజకవర్గ అనుకరించినటువంటి అన్ని మండలాల మరియు గ్రామాలు ఉన్నటువంటి వచ్చినటువంటి అధికారులకు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ప్రయత్నాలను వచ్చే 20 తారీఖు నాడు వచ్చేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయాలు, అవి తప్పకుండా మనకు అనుకూలంగా వచ్చే విధంగా ఉన్నాయని చెప్పి సమాచారం కూడా ఉన్నది. కాబట్టి 20 తారీఖు నాడు అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు చేసినది ఏంటి, ఇక ముందు ఏం చేయాలి అనే విషయం మీద కూడా మరి పలు దఫా చర్చలు జరిగింది. ఈ పెన్షన్లకు ఎంత తెలుసు పెంచడానికి ఒక నిర్ణయం జరిగినట్టు 2014 2014 పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి దాన్ని ఇప్పుడు కూడా సడలించేటువంటి అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయింది, మంచి ప్రోగ్రామ్ కానీ కట్టలేకపోయింది. గవర్నమెంట్ జాగ్రత్త అంటే ఇక్కడ లేవు, కాంట్రాక్టర్లు కట్టాలంటే వాళ్ళకి లాభాలు రావు కాబట్టి కట్టలేదు. దానికి ముఖ్యమంత్రి గారు మార్చి ఎవరు జాగల వాళ్ళు కట్టుకుంటున్నట్టు వాళ్ళకి 5 లక్షల 40 రూపాయలు మన గ్రామాలంతా గృహ నిర్మాణం అనేది ఈ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తు జరిగింది. ఒకటి అది. ఇంకోటి పెద్ద విషయం మనం చెప్పవలసింది ఏంటంటే, మల్కాపేట రిజర్వాయర్ నుంచి మన ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఇప్పుడు నిమ్మపేట ప్రాజెక్టుకు లిఫ్ట్ పెట్టుకున్నారు, టెండర్ కూడా అయినాయి. ఆ టెండర్లు అయ్యే సందర్భంలో కూడా మనం మరిమంట గ్రామం చాలా జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి స్వయన వారి పెద్దక్క మరిమంట ఇచ్చింది, ఇస్తే ఆ ముఖ్యమంత్రి గారే అప్పుడు సైకిల్ మీద పోయేదట, ఏది మానేరు సుశీల మానేరు నుంచి పోయి మరిమంటలో పోయి అక్కడ ఉండేదట ఎండాకాలం సెలవులు అప్పుడు పోయేది. పోతే మా అక్క పడే బాధ చూసి నేను భరించలేకపోయినా, ఆమె 12 గంటల దాకా మంచుల కొరకే ఎక్కడ మంచులు దొరుకుతాయి ఏమి అని తిరిగేది అని బాగా చెప్పేసి ముఖ్యమంత్రి. ఇప్పుడు మనకు యువపల్లికి ప్రాజెక్ట్ లిఫ్ట్ వచ్చినాక అక్కడి నుంచి ఇంకో లిఫ్ట్ మన మరిమట్ల పైనటువంటి కొత్త పెళ్ళి తాటి పెళ్ళి అది ఎత్తున్నది కాదు, తాటిపల్లి కోసం కాదు, నీ ఆ నట్టేది మనం మరిమట్ల కదా తాటిపల్లి కాడ మన ఒకటి పెద్ద రిజర్వాయర్ కాదు
అంటే మరి పాటల మూడు పాటలు గోదావరి జాతర మూడు పాటలు పాటించుకునేటువంటి అవకాశం మనకు అక్కడ లభిస్తుంది. మాకంటే ఇవే మూడు మన ప్రధానమైనవి. మనకు వేరే ఎవరో రాసేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ లైన్లో పోతేనే మనం తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని నిజంగా కూడా ఈ గులాబీ జెండా నిర్ణయించుకుంది. కాబట్టి వాళ్ళు జరుగుతుంది. వేరే హైకమాండ్ అమరావతిలో ఇక్కడ ఢిల్లీలో లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో ఏవైతే మాటిచ్చినామో అది చేస్తున్నామో అది కానీ ప్రజలు ఎదురు చూస్తున్నాం. అవి అయితున్నా కొద్దీ ప్రజలు దీవిస్తున్నారు. అట్లా అంతేకాకుండా ఇప్పుడు 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో ఉన్నది. మన తెలిసిలాగం కూడా మధ్యలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కోరరావుపేట మండలం నుంచే ఒక 10,000 మంది వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అందరూ పాల్గొనాలి. మీకు బస్సులను బస్సులు ఆటో ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు స్వచ్ఛందంగా మీరు వచ్చినట్టయితే ఆ సభ గురించి ఏర్పాటు చేసుకోవడం తెలియజేసుకుంటూ మరోసారి మరి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు నన్ను ఆశీర్వదించినట్టే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా మన మంచి పరిపాలన ఆశీర్వదించినట్టే లెక్క. మళ్ళా మన కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమం నాయకుడిగా పనిచేసిందో అట్లా ముఖ్యమంత్రిగా ఆ ఉద్యమంలో ఉన్నటువంటి చెప్పిన మాటలు పూజ తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కలిసికట్టు పోతాం. నేను గెలిస్తే మన అందరం గెలిచినట్టే లెక్క అని ఉద్దేశిస్తూ ఇప్పుడు నాకు ఏంటంటే లేదు, గెలిచినా కూడా గెలిటం రాదు. కానీ ఏమొస్తుంది మన ప్రభుత్వం వస్తే నేను చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయి మనం పటిష్టంగా ముందుకు పోవాలి. కాబట్టి మీ అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరేటటువంటి సందర్భంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తాను.